వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇలా ఉన్నారందరూ. ఈరోజు నేను ఒక మంచి ఇంపార్టెంట్ టాపిక్ గురించి నేను డిస్కస్ చేద్దామనుకుంటున్నాను. ఏంటంటే, కొంతమంది అడిగారు నన్ను, అక్క మీరు యూపీఎస్సీ ఇచ్చారు కదా, అటెంప్ట్ ఇచ్చారు కదా, ప్రిలిమ్స్ ఎలా ఉంటుంది, అసలు ఎన్ని మార్క్స్ రావాలి, పేపర్ వన్ క్యాలిక్యులేట్ చేయారంట కదా, సీసెట్ క్వాలిఫై కాకపోతే అని అడుగుతున్నారు. సో అదొక బేస్ థింగ్ అండి, దాని గురించి అందరికీ తెలిసి ఉండాలి, అదొక అవగాహన ఉండాలి. చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. సో నేను వాళ్ళ కోసం నేను ఈ వీడియో తీస్తున్నాను. పక్క దీని గురించి తెలుసుకోవాలండి. మనం ఏం తెలుసుకోకుండా ఎగ్జామ్ ఇవ్వడం అనేది అది చాలా తప్పు. సో వీ షుడ్ నో ఎవ్రీథింగ్ వైల్ గోయింగ్ టు గివ్ అన్ ఎగ్జామ్. సో నెగిటివ్ మార్కింగ్ ఉన్న ఎగ్జామ్స్ అయితే మాత్రం తప్పకుండా దాని గురించి తెలుసుకోవాలి మనము. నవేడేస్ అనేది ప్రతి ఎగ్జామ్కి నెగిటివ్ మార్కింగ్ అనేది ఇచ్చేస్తున్నారు. కాబట్టి హైలీ నెగిటివ్ మార్కింగ్ ఉన్న ఎగ్జామ్స్ గురించి మాత్రం మనం పక్కా తెలుసుకోవాలి. ఈవెన్ దో దట్ ఈస్ యూస్ఫుల్ ఆర్ నాట్, డెఫినెట్లీ యూ షుడ్ నో దట్. సో మనకందరికీ తెలుసండి, నేను ఆల్రెడీ యూపీఎస్సీ గురించి చెప్పాను. కాకపోతే మళ్ళీ వాళ్ళు అడిగారు కాబట్టి ఇంకో క్లియర్గా ఇంకో స్టెప్ ముందుకెళ్ళి నేను వాళ్ళకి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇద్దామని అనుకుంటున్నాను. మనకందరికీ తెలిసిన విషయం ఏంటంటే, యూపీఎస్సీ అనే 3-stage ఎగ్జామ్ అని తెలుసు. ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, పర్సనాలిటీ టెస్ట్ ఉంటుంది, అంటే ఇంటర్వ్యూ ఉంటుంది. సో మనకేంటంటే, ఆల్రెడీ నేను చెప్పాను, మనకు ప్రిలిమ్స్ అనేది క్లియర్ అవ్వాలంటే కండిషన్ ఏంటంటే, వీ షుడ్ గెట్ ఇన్ టు సీసెట్ అనమాట. ఫస్ట్ మనకు సీసెట్ అనేది క్వాలిఫై అయితే దెన్ ఓన్లీ అవర్ పేపర్ వన్ విల్ బి ఇవాల్యుయేటెడ్. సో మన పేపర్ వన్ అనేది మనకు ఎప్పుడు క్యాలిక్యులేట్ చేస్తారంటే, మనకు సీసెట్లో 33% మార్క్స్ అనేది స్కోర్ చేసినప్పుడు మాత్రమే మనకు పేపర్ వన్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. పేపర్ వన్లో కనుక మన కట్ ఆఫ్ మార్క్స్ అనేది వచ్చినట్లయితే మనకి పేపర్ వన్ క్లియర్ అయిపోతుంది. సో పేపర్ వన్ క్లియర్ అయిపోయిందంటే ఇంకేముందండి, మనకు డైరెక్ట్ మెయిన్స్ ఎగ్జామే. కాకపోతే సీసెట్ అనేది ఒక జస్ట్ ఎలిజిబిలిటీ అనమాట. అందులో 33% మార్క్స్ వస్తే చాలండి, ఎక్కువ దాంట్లో 100% మార్క్స్ రావాల్సిన అవసరం లేదు. సో అదే అనమాట, మనము సీసెట్కి టైం కేటాయించాలా అని అడుగుతున్నారు. సీసెట్కి టైం కేటాయించాలా అంటే పక్క అది క్వాలిఫై అయితేనే మనకి పేపర్ అనేది ఇవాల్యుయేట్ చేస్తారు. కాబట్టి పక్క దాని గురించిన బేసిక్ ఫౌండేషన్ అనేది ఉండాలి. మీకు జిఎస్ అనేది ఎక్కువ అంటే మీకు చాలా అంటే మీకు స్టాటిక్ పార్ట్ కానీ మీకు కరెంట్ అఫైర్స్ కానీ మీకు చాలా నాలెడ్జ్ ఉంది, మీకు సీసెట్లో 0 నాలెడ్జ్ ఉన్నా తక్కువ నాలెడ్జ్ ఉన్నా ఇంకా యూజ్ లేదు కదండి మీకు. సో మీకు పక్క మనకు సీసెట్లో మనకు పక్క నాలెడ్జ్ అనేది ఉండాలి. అట్లీస్ట్ 50% మనకు కొంచెం నాలెడ్జ్ ఉన్నా చాలు సీసెట్ అనేది క్లియర్ అయిపోతుంది. సో మనకి ఎట్లా మనకు పేపర్ వన్ అనేది మనము ఫస్టే మనము యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యేటప్పుడే మనం పేపర్ వన్ గురించిన జిఎస్కి రిలేటెడ్ మనము హిస్టరీ కానీ పొలిటీ కానీ ఎకానమీ కానీ కరెంట్ అఫైర్స్ కానీ జియోగ్రఫీ రిలేటెడ్ ఎన్విరాన్మెంట్ ఎకాలజీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ మనం చదువుతాం కాబట్టి మనకి ఎంతో కొంత నాలెడ్జ్ వస్తుంది. జిఎస్ చాలామంది ఏమంటారంటే నాకు జిఎస్ చాలా వచ్చు కాకపోతే సీసెట్లో పోతుంది, నాకు ఆ సీసెట్లో పోవడం వల్ల నాకు జనరల్ స్టడీస్లో ఎక్కువ మార్క్స్ వచ్చినా నేను క్వాలిఫై కాలేకపోతున్నాను ప్రిలిమ్స్, సో నాకు అలా మెయిన్స్ పోతుంది అని అలా అనే వాళ్ళు ఉంటారు. నాకు సీసెట్ చాలా వచ్చు, నాకు జిఎస్ రాకపోవడం వల్ల ఫస్ట్ పేపర్ వన్లోనే పోతుందని అలా అనే వాళ్ళు ఉన్నారు. సో సీసెట్ అనేది మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనేది. అసలు యూపీఎస్సీలోకి వెళ్ళాలి అని అంటే ప్రతి ఒక్కరు సీసెట్ క్వాలిఫై అయిన వాళ్ళే. ప్రిలిమ్స్ క్వాలిఫై అయితేనే మెయిన్స్ వెళ్తారు కదా, మరి ఆ ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వాలంటే ఫస్ట్ క్వాలిఫై అవ్వాల్సిన థింగ్ సీసెటే కదండి. సో సీసెట్ అనేది క్వాలిఫై అవ్వాలి. సో సీసెట్కి సంబంధించిన నేను కొన్ని టిప్స్ చెప్తానండి. అసలు చాలామంది ఏం చేస్తారంటే సీసెట్ గురించి ఏం తెలియకుండా వాళ్ళకి అసలు ఏం క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి ఎలా అటెంప్ట్ చేయాలో తెలియక వాళ్ళు సీసెట్ అనేది కోల్పోతారు. ఈవెన్ దో దే ఆర్ గుడ్ ఎనఫ్ ఇన్ జిఎస్ అంటే పేపర్ వన్లో వాళ్ళకి చాలా వర్త్ ఉన్నా కూడా వాళ్ళ ప్రిలిమ్స్ అనేవి క్వాలిఫై కాలేకపోతారు బికాస్ ఆఫ్ దిస్ సీసెట్. సో మన సీసెట్కి సంబంధించిన వీడియోస్ కూడా మీకు కమింగ్ వీడియోస్లో నేను చెప్తాను. సో ఏంటంటే సీసెట్లో 33% మార్క్స్ అనేది స్కోర్ చేయాలని చెప్పాను కదా, మనకు సీసెట్లో సెకండ్ పేపర్లో ఫస్ట్ పేపర్లో 100 questions ఇస్తారు, ఒక్కొక్క క్వశ్చన్కి 2 marks, సో 200 marks ఉంటుందని చెప్పాను కదా. సీసెట్లో ఏంటంటే 80 questions మాత్రమే ఉంటాయి, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2.5 marks. సో టోటల్ క్వశ్చన్స్ 80, 2.5 marks ఈచ్. సో మార్క్స్ వచ్చేసి టోటల్ మార్క్స్ పేపర్లో 200. సో అందులో 33% మార్క్స్ అంటే 33% రావాలండి మనకు 200 marks కదా, ఫుల్ మార్క్స్ 200 అంటే 100%. సో 33% అంటే ఎంత, 66 point something, అంటే మనకు 67 marks వచ్చినట్లయితే మనము ఆ పేపర్ సీసెట్ అనేది మనం క్వాలిఫై అయినట్టే. 67 marks రావాలి అని అంటే మనం ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్గా అటెంప్ట్ చేయాలి, సో 27 questions కనుక మనం కరెక్ట్ చేస్తే 27 into 2.5 అంటే 67.5. 26 marks అంటే 26 questions కరెక్ట్ చేసినా కూడా మీకు రాదు, 67 point something రాదు, 66 కూడా రాదు. కాబట్టి కరెక్ట్ 27 questions మీరు కనుక కరెక్ట్గా పర్ఫెక్ట్గా విత్ అక్యూరసీ కనుక ఇచ్చినట్లయితే మీకు 67.5 marks వస్తాయి. అది గ్రేటర్ దెన్ 33% కాబట్టి మీ సీసెట్ పేపర్ అనేది క్లియర్ అయిపోతుంది. చాలామంది ఏం చేస్తారంటే సీసెట్ 2 hours టైం ఉంటుంది,
అనవసరంగా అంటే మనకు తెలియని క్వశ్చన్స్ అటెంప్ట్ ఇచ్చి టైం వేస్ట్ చేసుకుంటారు, ప్లస్ ఒకవేళ మోర్ దెన్ ఎనఫ్ టైం ఉన్నా కూడా మీకు చిన్న చిన్న సింపుల్ సింపుల్ మిస్టేక్స్ చేసి సిసెట్ పేపర్ కోల్పోతారు. అండ్ ఇంత ప్రెస్టీజియస్ ఎగ్జామ్లో మనము మంచి స్ట్రాటజీని ఫాలో కాకుండా, మంచి ప్లాన్ చేసుకోకుండా ఎగ్జామ్ రాయకుండా ఉంటే పోతుంది కదండి. సిసెట్ పోయిందంటే ఇంకా మనకు టోటల్ అయ్యర్ వేస్ట్ అయినట్టే కదండి. సో ఇక్కడ సిసెట్ ప్లేస్ ఏ వైటల్ రోల్ అండి. సిసెట్ని చాలా చిన్నగా అంటే లైట్ లేదని ఎప్పుడు వదిలేయద్దు, మనకు తెలిసినవి వస్తాయి అని మాత్రం ఎప్పుడు వదిలేదండి. చాలామందికి సిసెట్ వల్లనే వాళ్ళ టోటలీ. సో మనకు 27 క్వశ్చన్స్ అనేవి కనుక మనం కరెక్ట్ చేసినట్లయితే మనకు 67.5 మార్క్స్ వస్తాయండి. సో మనకు సిసెట్ పేపర్ అనేది మనకు క్లియర్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ మీరు చేయకూడని మిస్టేక్స్ ఏంటంటే, చాలామంది ఏం చేస్తారంటే సరే ఒక 30 క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యాయి అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు మిగతా గెస్ వర్క్ చేసి పెడతారు. ఇలాంటి పెద్ద పెద్ద ప్రెస్టీజియస్ ఎగ్జామ్లో మాత్రం అలాంటి సిల్లీ క్వశ్చన్స్, సిల్లీ మిస్టేక్స్ అనేవి మనం చేయకూడదండి. ఒకవేళ మీకు 50-50 ఛాన్సెస్ ఉండి అలా వచ్చినా కూడా మీరు అసలు ఆ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయకండి. ఇఫ్ యూ ఆర్ పర్ఫెక్ట్ విత్ యువర్ 30 క్వశ్చన్స్ దెన్ డోంట్ బాదర్ అబౌట్ రిమైనింగ్ క్వశ్చన్స్ అండి. బబుల్ కరెక్ట్గా చేయండి, సరిపోతుంది, సిసెట్ అనేది క్లియర్ అయిపోతుంది. ఒకవేళ మీకు 40 క్వశ్చన్స్ కరెక్ట్ అంటే మీకు 35 క్వశ్చన్స్ అనేవి మీకు కరెక్ట్ అని మీకు మీ మనసుకు కరెక్ట్ అనిపిస్తే 35 అటెంప్ట్ చేయండి. 35 × 2.5 ఆబ్వియస్లీ మీకు 80 దాకా వస్తుంది స్కోర్. సో ఇంకా మీకు బాదర్ అవ్వాల్సిన అవసరం లేదండి, మనకు క్లియర్ అయితే చాలు సిసెట్ అనేది. మనకు 200/200 రావాలి లేదంటే 150/200 రావాలి, అలాంటి థాట్స్ ఏం పెట్టుకోకండి సిసెట్లో. కాకపోతే ఈ ప్రిలిమ్స్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ పేపర్ అండి, అదొక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. అందులోను సిసెట్ అనేది అంత క్వాలిఫై మార్క్స్ అనేది ఉండదు, ఇంకా ఓన్లీ 33% ఆల్రెడీ వాళ్ళు మనకు ఫిక్స్ చేసిన మార్క్స్ కాబట్టి. అన్ని మార్క్స్ కనుక మీకు వచ్చినట్లయితే ఇంకా చాలు అక్కడికి, ఎందుకు అనవసరంగా మైండ్ అంత థింక్ చేసి మనము తలనొప్పి తెచ్చుకోవడం ఎందుకండి? ఆ క్వశ్చన్స్ అనేవి ఎట్లుంటాయి మీకు కూడా తెలుసు కదా. సో ఇంకొక విషయం ఏంటంటే, మీరు లాస్ట్ ఇయర్ పేపర్స్ కనుక సిసెట్ పేపర్స్ కనుక చూసినట్లయితే మనకు సిసెట్ అనే 80 క్వశ్చన్స్ ఇస్తారని మనకు తెలుసు కదండి. సిసెట్లో మనకు 80 క్వశ్చన్స్ ఉంటాయి కదా. 80 క్వశ్చన్స్లో మనకి ఏంటంటే మనకు సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది సిసెట్ అనేది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మనకు ఐఏఎస్ ఎగ్జామ్ అనేది ఒక యావరేజ్ పీపుల్ క్రాక్ చేసేలానే ఉంటుంది, పేపర్ కానీ లెవెల్ కానీ అలానే ఉంటుంది. అందులోనూ ఈ సిసెట్ అనేది మెట్రిక్యులేషన్ లెవెల్ అండి, అంటే 10th స్టాండర్డ్ వరకే ఉంటుంది. ఆ హై లెవెల్ క్వశ్చన్స్ వాళ్ళు ఎప్పుడూ అడగరు. అదొక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఇదో పెద్ద సముద్రము, ఇంత పెద్ద సిలబస్, ఇంత పెద్ద ఎగ్జామ్ అనే థాట్ అనేది ఫస్ట్ మీరు తీసేయండి. సిసెట్కి సంబంధించిన ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఉండాల్సిన మెయిన్ థింగ్స్ మెయిన్ ఏంటి అనేది నేను కమింగ్ వీడియోస్లో నేను మీకు చెప్తాను. సో ఏంటంటే మనకు లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సిసెట్లో రీజనింగ్కి 25 క్వశ్చన్స్ ఇస్తాడండి, యాప్టిట్యూడ్కి 25 క్వశ్చన్స్ ఉంటాయి, ప్లస్ ఇంగ్లీష్లో 25 క్వశ్చన్స్ అడుగుతాడు. ప్లస్ ఇప్పుడు మనకు 25 × 3 = 75 అయ్యాయి కదా, రిమైనింగ్ 5 క్వశ్చన్స్ ఏంటి? అవి కూడా 5 మనకి ఇంగ్లీష్లోనే కొన్ని అడుగుతారు. సో చాలామంది ఏం చేస్తారంటే ఇంగ్లీష్లో పెద్ద పెద్ద కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ ఇస్తారు, అవి చదివి మనకు అర్థం చేసుకోవడానికి వాళ్ళు అడిగేది కూడా సింగిల్ మార్క్ క్వశ్చన్ కానీ 1-2 క్వశ్చన్స్ కానీ అడుగుతారు. అంత పెద్ద ప్యాసేజ్ చదవడానికి అసలు టైం ఉండదు, టైం సరిపోదు, అందుకనే మనకు సిసెట్ పోతుంది అని అనుకుంటారు. అలా ఎందుకు అనుకోవాలండి? మనకి ఇంగ్లీష్ ఒక్కటే ఉందా సిసెట్లో? మనకి ఇంగ్లీష్ ఒక్కటే సెక్షన్ కాదు కదా, మనకి ఇంకా రిమైనింగ్ 2 సెక్షన్స్ ఉన్నాయి కదా. సో మనకు అట్లా ప్యాసేజెస్ కనపడగానే జస్ట్ వదిలేయండి, అది లాస్ట్లో చూసుకుందాం. ఫస్ట్ మనకు రిమైనింగ్ 2 సెక్షన్స్ ఉన్నాయి కదా, రీజనింగ్ ఉంది, యాప్టిట్యూడ్ ఉంది. సో వాటిని సాల్వ్ చేద్దాం. రీజనింగ్లో 25 క్వశ్చన్స్ అడుగుతాడు, యాప్టిట్యూడ్లో 25 క్వశ్చన్స్ అడుగుతారు కదా. ఈ 50 క్వశ్చన్స్లో ఎట్లీస్ట్ మనం 35 కరెక్ట్ చేయగలిగిన మనకు సిసెట్ క్లియర్ అవుతుంది వితౌట్ టచింగ్ సింగిల్ క్వశ్చన్ ఇన్ ఇంగ్లీష్ అండి. ఇది ఒక మంచి స్ట్రాటజీ అండి. నేను ఇలా ఫాలో అయ్యేం, నేను 2 అటెంప్ట్స్ ఇచ్చాను నేను యూపీఎస్సీ ఇప్పటివరకు. ఈ 2 అటెంప్ట్స్లో నాకు సిసెట్లో మంచి మార్క్స్ వచ్చాయండి, ఒక దాంట్లో 105, ఒక దాంట్లో 112. ఇందులో 2 పేపర్ నాకు జిఎస్లో పోయింది, అది కూడా సింగిల్, అంటే 1 or 2 క్వశ్చన్స్ నేను రాంగ్ పెట్టడం వల్ల పోయింది. సో నేను దానికోసం కష్టపడాలి, నాట్ నౌ బట్ నాట్ నౌ ఐ మెన్షనింగ్ దిస్. అందుకని సిసెట్ అనేది చాలా ఈజీ అండి పేపర్ పాస్ అవ్వడానికి. ఇది ఒక చిన్న స్ట్రాటజీ అనేది మీకు తెలిస్తే, ఇంగ్లీష్ ఉంది వామో, ఇంగ్లీష్ ఉంది వామో, ఇంగ్లీష్ ఉంది అని అనుకుంటారు. అసలు ఇంగ్లీష్ ఎందుకండి? అది టచ్ చేయకుండా కూడా మీరు పాస్ అవుతున్నారు అన్నప్పుడు ఇంగ్లీష్ గురించి బాధపడాల్సిన అవసరం లేదు కదా. మళ్ళీ నాకు అంత యాప్టిట్యూడ్ రాదు, నాకు అంత ఇంగ్లీష్ రీజనింగ్ రాదు అని అంటే ఎందుకు అంత బాధ అవుతున్నారు? అక్కడ 15, ఇక్కడ 15, అక్కడ 25 ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇక్కడ కూడా 25 ఇవ్వాల్సిన అవసరం లేదు. మొత్తం అటెంప్ట్ చేయండి అని అనట్లేను కదా. ఆ సెక్షన్లో ఒక 15 ఇవ్వండి, ఈ సెక్షన్లో ఒక 15 ఇవ్వండి. లేదు నేను రీజనింగ్ పర్ర, నేను బాగా చేస్తాను రీజనింగ్ అంటే రీజనింగ్లోనే 25 క్వశ్చన్స్ ఇచ్చేయండి, యాప్టిట్యూడ్లో ఒక 20 క్వశ్చన్స్ ఇచ్చేయండి, అంటే 15 క్వశ్చన్స్ ఇవ్వండి చాలు. నేను ఏం చెప్తున్నాను, 67 మార్క్స్ వస్తే మీరు పాస్ అవుతారు. 67 మార్క్స్ రావాలంటే ఇది ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలని చెప్పాను, 27 క్వశ్చన్స్ అనేవి పర్ఫెక్ట్గా చేస్తే చాలు. అందులో ఒక 13, ఇందులో ఒక 14 ఇవ్వండి,
ఆ 27 క్వశ్చన్స్ కూడా ప్రతి ఒక్క క్వశ్చన్ పేపర్లో చాలా ఈజీగా ఉంటాయండి. నేను అలాంటి క్వశ్చన్స్ నేను మీ ముందు తీసుకొని వచ్చి నేను సాల్వ్ చేసి ఆ పేపర్ ఎంత ఈజీగా ఉంది, సీసెట్ అనేది ఎంత ఈజీగా క్లియర్ చేయొచ్చు అనేది నేను మీకు చెప్తానండి కమింగ్ వీడియోస్లో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సారీ ఐ డెంట్ మెన్షన్ దిస్. ఇఫ్ యూ న్యూ టు దిస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి వీడియోస్, ఇలాంటి టిప్స్ కానీ, స్ట్రాటజీస్ కానీ, ఎలాంటి ఎగ్జామ్స్లో ఎలా పర్ఫామ్ చేయాలి, ఎలా పర్ఫామ్ చేయకూడదు, ఇలాంటి స్ట్రాటజీస్ అన్నీ నేను చెప్తానండి నాకు తెలిసినంత వరకు. దిస్ ఇస్ అప్ టు మై నాలెడ్జ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.